నమస్కారం. సత్యనిస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిట్ పాలకవర్గ సభ్యులు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ విజయవైఎం నాయకులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిట్, కౌన్సిలర్లు శాల ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి రంగన్నలు మాట్లాడుతూ నేటి యువత గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలని యువతకు సూచించారు. స్వతంత్రం తీసుకురావడం కోసం శాంతి మార్గంలో ఉద్యమం చేసిన మహానుభావుడని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ పట్టణం నియోజకవర్గ ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో కౌన్సిలర్లు రింగుల భూషణ్, ఇంతియాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుబాయ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుడు 151వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆర్మూర్ పట్టణంలో ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో ఈరోజు అందరూ అక్కడ పురస్కరించుకోవడం జరిగింది. గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం అనే పాట వింటూనే ఉంటాము. సత్యం అహింస అనే మార్గాన్ని భావి భారత పౌరులకు తెలియజేసేటట్టు మనకు స్వాతంత్రం రావడం, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల్లో ప్రధాన పాత్ర వహించిన మన మహాత్మా గాంధీ గారి ఈరోజు 2 అక్టోబర్ నాడు జరుపుకోవడం ప్రపంచంలో తెలిసేలా అలాంటి స్వాతంత్ర సమరయోధుడి గారి జయంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరోసారి మా జీగనన్న గారి తరఫు నుండి, అదేవిధంగా మా కౌన్సిలర్ నుండి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరోసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా పేరు పేరున. మరి 151వ జన్మదిన శుభాకాంక్షలు గాంధీ గారికి మరి జీవనన్న తరఫున తెలుపుతూ, మరి ఈరోజు భారతదేశంలో గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పకపోదు. ఎందుకంటే మరి గాంధీజీ ఆనాడు ఏనాటి కలలు కన్నాడో మరి అలాంటి స్వరూపంతో మరి కేసీఆర్ గారు మరి మా తెలంగాణ గాంధీ గారు మరి ఈ స్వతంత్రం తీసుకొని వచ్చి తెలంగాణ ఏర్పాటు చేసుకొని మరి వారి సూచన ప్రకారమే ఈరోజు తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యంతో ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా మరి ఈ రకమైనటువంటి పాలన ఎక్కడ లేదు. నిజంగా మేమంతా కూడా ఇలా తెలంగాణ ప్రజలైన అందరికీ గర్వహిస్తూ ఉన్నాం. గాంధీ జయంతి 151 సార్ ఆజాదీ యాదో దిన్ హై హమారే గాంధీ జీ దాదా ఆజ్ ఉన్నా సుభాష్ చంద్ర జన్మదిన హై ఉన్నా ఫూల ఫూల్ కే ఆరా దాల్ కే ఉన్నా శుక్రియా కర్ రహా హం సబ్కో హమారే చైర్మన్ సాహబ్ హై హమారే పూరే కౌన్సిలర్ హై ఎంఎల్ఏ సాహబ్ కో శుక్ర అదా కరేంగే హం జో ఆజ్ ఎంఎల్ఏ సాహబ్ హమారే సబ్కో హం ఏక్ జూట్ లే కే హమకో కామయాబ్ కరాయ్ శుక్ర అదా కరేంగే హం జై హింద్. రోజు మహాత్మా గాంధీ గారి జయంతిని మరి ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు రావటం, మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో నడిపోతున్న ఈ యొక్క గాంధీ విగ్రహాలు మరి రాబోయే రోజుల్లో
ఇక్కడ మంచి డెవలప్‌మెంట్ చేసుకుందామని ఈ సందర్భంగా మరి ఇందాక మున్సిపల్ చైర్మన్ గారు తెలియజేసింది మరి గాంధీ గారి స్ఫూర్తిని మరి ఆశీర్వాద తీసుకొని ఈ రోజు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సాధించారు మరి ఏదైతే శాంతి ఉద్యమాల ద్వారా భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీజీని మరి స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కి దక్కింది రాబోయే రోజుల్లో కూడా మరి గాంధీ గారు కలవన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడైతే అమలవుతుందో మరి కేవలం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క అభివృద్ధి ఫలాలు గాంధీ కలవల కన్నా మరి గ్రామ స్వరాజ్యం ఎక్కడుందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని సందర్భంగా 151వ గాంధీ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ బీజేవైఎం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 151వ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్లాస్టిక్ రహిత దేశంగా చేయాలని వారు ప్రతిజ్ఞ చేశారు. 6 సంవత్సరాల క్రితం అధికారంలో వచ్చిన బీజేపీ గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. లాల్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని వారి సేవలను గుర్తు చేస్తూ వారు ప్రధానిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో రైతులకు కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని చూసి మరొకసారి మోడీ పాలన రావాలని వారు ఆకాంక్షించారు. ఈ నివాళులు అర్పించిన వారిలో దుగ్గి విజయ్, భూసం ప్రతాప్, భోజ్కర్ పద్మ, స్వాభావిక గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని జరుపుకోవడం, ఆ యొక్క మహనీయుల్ని గుర్తించుకోవడం చాలా ఆనందకరం. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే 2 అక్టోబర్ 2014లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ప్రతి వాడలో వివిధ పేద ధనికులు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్కు ఆకర్షితులై అనేక రకాల కార్యక్రమాలు చేయడం, అలాగే గత 2 అక్టోబర్ ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం 150వ జన్మదినాన్ని ఘనంగా జరిపిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు అనేకమైన సంస్కరణలు తెచ్చి 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాతుర్యతను ప్రదర్శించి చర్చల పేరిట వాషింగ్టన్లో సంతకాలు చేసిన తర్వాత వారు 12 గంటలకు సంతకాలు చేసిన మరక్షణమే 1 గంటలో కన్మలు కావడం, ఇంతవరకు అతనిది సహజ మరణమా లేకుంటే హత్య అన్నది అప్పటి ప్రభుత్వాలు దాచిపెట్టడం చాలా విదూరం. దాని వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని చెప్పేసి ప్రచారం జరిగినా కూడా ఎవరు పట్టించుకునే రాష్ట్రం లేరు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని ప్రజలు గమనించి వారికి మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి అట్లాగే రైతు బాంధవుడు దేశ మాజీ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఈ యొక్క ప్రజలందరికీ కూడా వారి జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ చిన్న ఏజ్లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశం కోసం రైతాంగం కోసం ఎన్నో రకాలైనటువంటి ఇవి చేసినటువంటి వ్యక్తి, అతి చిన్న కాలంలో దేశ ప్రధానిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున శివాజీ చౌక్లో ఈరోజు మహాత్మా గాంధీ మరియు దేశ 2వ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ ఇద్దరు మహానుభావుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ వాసులందరూ కూడా
भारतीय जनता पार्टी आर्मूर पट शाख तरफ अंदर शुभाभिवन महात्मा गांधी जयंती जरूकोवे देश शांति सुरक्ष का उड़ा मोडी गारू सबका साथ सबका विकास अंदर तो अभिवृद्धि साध्यम काबटी अंदर नरेंद्र मोदी गारु कलुपुकुंटु शांतियुत देशा अभिवृद्धि पथ में ना अदे विधा जय जवान जय किसान निनादा लाल बहादुर शास्त्री गारु वार चिन्नप्पटि वारु प्रधानमंत्री अयेवरकु एन्नो रकाल कष्टालु अनुभविंचिंडु तन प्रधानमंत्री उन्नप्पुडु तन कोडुकु उद्योगं कोसं लैन्लो निलबडि पड़पते आवरो पिवाड़ पड़पयू अतन पक् तस्कूं अंटे मैं पे ला बहदूर शास्त्री आना वाल आश्चर्य पेर और प्रधानमंत्री को उद्योग लाइन निवेदी देश में कल में वार्ड मेबर कौनसर उम जो देश अंदर तलस कांग्रेस कावाले इलांट महानेत जन्मदिन करमरग चे प्रयत्न चेसी का भारतीय जनता पार्टी इलांट देशभक्त अन्नी जन्मदिन जयंत निर्वहितुवे जरूरत काबट्टी देश में युवत लाल बहादुर शास्त्री गारिनि अदे विधंगा महात्मा गांधी आदान तीसुकोनि ముందుకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతాం। కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన రైతు వ్యాపార బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి గాంధీ విగ్రహానికి విరతి పత్రం అందజేశారు। కేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి మూడు రైతు వ్యతిరేక ఆర్డినెన్సుల్ని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాల అఖిల పక్ష కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్లోని జాతిపిత గాంధీ విగ్రహానికి తెలంగాణ రైతు సంఘం ఏకేస్గా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు రాష్ట్రపతి గారు కూడా రైతు వ్యతిరేక ఆర్డినెన్సులపై సంతకం చేయడం వాటిని అమలు చేపియడం సరైన పద్ధతి కాదు కాబట్టి ఈ రోజు దేశంలో రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఈ రోజు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు వ్యాపార రంగాన్ని అమ్మివేయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం చాలా విచారకరం కాబట్టి తక్షణమే ఈ మూడు రైతు వ్యతిరేక ఆర్డినెన్సుల్ని రద్దు చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే మరి ఈ రోజు ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలంతా ఇబ్బందుల పాలవుతా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి గాని రాష్ట్ర ప్రభుత్వాలకు గాని పట్టినిప్పు లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు। అందులో భాగంగానే సందులో సడేమియాలాగా ఈ రోజు రైల్వేను అట్లాగే బిఎస్ఎన్ఎల్ ను ఎల్ఐసిను బ్యాంకులన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది। ఇది సరైన విధానం కాదు। ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై తక్షణమే ఆలోచించి వీటన్నింటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। అట్లాగే ప్రధానంగా ఈ రోజు దేశంలో పంట వండించి తను పెట్టుబడి పెట్టి నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని మరి ఇంకా తీవ్ర సంక్షోభంలోకి నెట్టడానికి ఈ రోజు ఆలోచన చేయడం సరైన విధానం కాదు। మరి ఈ రోజు దేశానికి రైతే రాజు దేశానికి వెన్నుముక రైతు అని చెప్పేసి పాలకులు పగల్బాలు పలుకుతున్నారే తప్ప ఈ రోజు రైతుల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు। కాబట్టి నేను చెప్తా ఉన్నాం ఈ మూడు ఆర్డినెన్సుల్ని తక్షణమే ఉపసంహరించకపోతే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాల్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఏకేస్గా మేము కేంద్ర సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే ఈ రోజు దేవుడితోనైనా కొట్లాడి రైతుల్ని కాపాడతా అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు। మరి అయ్యా దేవుడితోనైనా కొట్లాడి రైతుల్ని కాపాడతా అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు। మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మూడు రైతాంగ వ్యతిరేక ఆర్డినెన్సులపై నువ్వు ఎందుకు నోరు మెదపడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు ఈ రోజు ఆ ఆర్డినెన్సుల్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు మీ శాసనసభలో గాని మీ అసెంబ్లీలో గాని ఎందుకు తీర్మానం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఉత్తరప్రదేశ్ లో దళిత యువతిపై జరిగిన అత్యాచార సంఘటనను ఖండిస్తూ ఆర్మూర్ మండలం గోవింద్పేటలో దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, యూపీలో సమాజ రాజ్యం।
దేశంలో దేశం మొత్తం ప్రజానికం తలదించుకునే విషయం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత ఆడబిడ్డపై నలుగురు మానవ మృగాలు 15 రోజుల ఆమెపై అత్యాచారం చేసి నిన్న చనిపోయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆ మానవ మృగాలను ఇంకా పట్టుకోలేదు. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. ఇకనైనా ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి మేము గోవింద్పేట తరపున అందరం కోరుతున్నాము. దయచేసి ఇలాంటి దాడులు మళ్ళీ పునరుత్వం కాకుండా ఇక్కడున్న అధికారులు, కేంద్రంలో ఉన్న అధికారులు, రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ చర్యలు తీసుకొని ఆ మానవ మృగాలను పట్టుకొని వాళ్లకు తగిన శిక్ష విధించాలని మా గోవింద్పేట దళిత ఐక్య వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఉత్తరప్రదేశ్ లో ఠాగూర్ వర్గానికి చెందిన నలుగురు దుండగులు మనీష అనే దళిత యువతిని చిత్రహింసలు పెట్టి చంపివేయగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొట్టడం వల్లే చనిపోయిందని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలకు చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలు కేవలము రాజ్యానికి చుట్టాలుగా మారుతున్నాయి తప్ప చట్టాలు అమ్మాయిలకు మహిళలకు పరికచ్చే విధంగా ఈరోజు భారతదేశంలో ఈరోజు యోగి పాల చూసుకున్నట్లయితే అంతకుముందు అమ్మాయిలపై దాడి జరిగాయి. మరి ఇప్పుడు కూడా ఆయన వస్తే ఆ యోగి పాలను దాడి ఆపుతాయేమనుకుంటే ఈరోజు వాల్మీకి అనే మనిషి వాల్మీకి అనే అమ్మాయిని రాజ్యే కోసి ఆ ఎన్ను ముఖేర కొట్టి ఆమె రేప్ చేసి సంపేసిన వాళ్ళు ఒక ఠాగూర్ వర్గానికి చెందిన నలుగురు యువకులని అంటే యోగి పాలకి దగ్గర వాళ్ళని ఆ ఠాగూర్ యువకుల్ని ఈరోజు ఒక మొత్తం ఈ సమస్య మొత్తం తప్పిపుచ్చే విధంగా ఆ యోగి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. యోగి గారు మీరు ఆ రాష్ట్రానికి ఒక దేవుళ్ళు లాంటివారు కాబట్టి అక్కడ ఉన్న అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మీరు చూడాలి. లేని వేళ అక్కడ ఉన్న ప్రజలు మీకు గుర్తు చెప్తారని సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ సంబంధించిందే ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ చాస్తిగా అమ్మాయికి న్యాయం జరగాలనే అంశంతో ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇక్కడైనా బీజేపీ ప్రభుత్వం కానీ యోగి పాలన కానీ అమ్మాయిలకు మహిళలకు రక్షణ చట్టాలు తీసుకురావాలి. ఆ విధంగా అమ్మాయిని మనము ఈరోజు ముందు తీసుకెళ్ళాలి. ప్రతి దాంట్లో మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఆ రోజు రాముడికి సీతను ఒక రావణసు ఎత్తుకెళ్తే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క సీతకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి గల్లీకో రావణసు తయారైతే అమ్మాయిల దగ్గర రక్షణ ఉందని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి గల్లీకొక్క రావణాసుని అరెస్ట్ చేయాలి. ఆ విధంగా జరగకుండా చూడాలి. అమ్మాయిలపై దాడులు లేని ఎడల ఈరోజు ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాము. ఎవరైతే ఆ ఠాగూర్ యువకులు ఉన్నారో ఆ యువకులకు విమర్శించ వేయాలి. లేని ఎడల ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు గ్రామాల్లో ఉన్న గాంధీ విగ్రహాలకు ఆయా గ్రామాల సర్పంచులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిట్ పాలకవర్గ సభ్యులు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ విజయవైఎం నాయకులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకుడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.